Hi, hello, namaste, good morning, good afternoon, and good evening, my dear mamas and mommies. Tellarindoi mamma ne karyakramaniki swagatham suswagatham telijestunnamo ee roju enta aanandam enta santosham ante ee aanandaniki santoshaniki gala karanam puttin roju tho paatu chaala mandi mamas and mommies andaru kuda konni social media lo chakkaga birthday wishes and పుట్టినరోజు శుభాకాంక్షలు రకరకాలుగా తెలియజేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి 12 గంటల నుండి ఇప్పటివరకు ఇంతమంది విషెస్ తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇక హైదరాబాద్ వాతావరణం చాలా అంటే చాలా కూల్గా ఉంది, విపరీతమైనటువంటి కూల్గా ఉంది. ఎందుకంటే ఇంతముందే మన అమీర్పేట్ ఆ పంజగుట్ట ఏరియాలో చాలా కూల్గా వర్షం పడింది. ఇంకేంది ఇంకా వన్ బై వన్ వర్షాలు పడుతున్నాయంటే అంతకంటే ఇంక ఇంకేవాలి. అలాగే మనకింకా ఈరోజు హీరో బాలకృష్ణ గారి పుట్టినరోజు కాబట్టి బాలకృష్ణ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు చాలామంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మహిపాల్ రెడ్డి ఉన్నారు నా మిత్రులు, అండ్ అలాగే మహిపాల్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ రమా ఉన్నారు, ఆమెది పుట్టినరోజు. అలాగే ఇంకో ఫ్రెండ్ రవి ఉన్నారు. ఇంతమంది పుట్టినరోజు ఈరోజు, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరెవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెల్లారి బట్ ఏ మాట కామాటే అలా మనం షో ఓపెన్ చేసామో లేదో ముందుగానే ఒక ఆత్మీయులు వచ్చేసారు, గురుగారు వచ్చారు. గురుగారు వస్తే ఇంతకంటే ఇంకేం ఆనందం అండి, చెప్పండి. మీరు గురుగారు నమస్తే. ఎలా ఉన్నారు గురుగారు? ఏం సంగతిలో వర్షం పడుతుంది ఏదన్నా? ఇవాళ కనీసం ఇవాళ కాస్త తొందరగా 7:30 ఖచ్చితంగా వస్తారు కదా అని ఆశించి కనీసం ఇవాళన్నా వచ్చేసారు. అందుకోసమే ఆగ మేఘాల మీద వచ్చేసాను గురుగారు. అందరూ చెప్పారు మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, మామా మహేష్ అంటారు, అలియాస్ మామా మహేష్. ఓకే, జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, ఈ రోజున వారికి అందజేయండి. మరి మీకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఎట్లా అంటే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిదిశతి అని సంస్కృతంలో చెప్పి ఒక్క వాక్యంలో మీకు ఆశీస్సులు ఉపగిస్తా. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జీవన బృందావనం రసమయమై నవరసమయమై సరస నవరసమయమై ఆదర్శవంతమై ఆరాధ్య ప్రేయసికి విహారహారమై అనురాగమయమై ఆనందవర్ధనమై అభ్యుదయ భవ్య దివ్య నవ్య రమ్య భవితవ్యమై శ్రోతృగణ అనుబంధ సుగంధమై అలౌకిక సౌఖ్యవంతమై అనుకరణీయ సంభాషణ చాతురీ చామరమై అవిస్మరణీయమై ఆద్యంత సౌఖ్య ప్రపూరితమై ఆబాల గోపాల గోపికాలోల మురళీ రవమై అనవరత హాస్య చతురోక్త సూక్తమై అప్రమేయ మందహాస మహేశమయమై అసాధారణ గంభీర గణ నిస్వనమై అపరిమిత చిరుదరహాస చంద్రికా వదన సదనమై అశేష సేముషి మధుర మనోహర మనోజ్ఞ మంజుల కళాసాగరమై అవ్యాజ అభిమాన ప్రేమానురాగ శోభితమై అనన్య సామాన్య వ్యాఖ్యాన నైపుణి సుధార్ణవమై అందాల తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకు అలంకృత నవరత్న ఖచ్చిత మణిభూషిత మగుటాయమానమై మీ జీవన బృందావనం శతాధిక వసంతాలను సొంతం చేసుకోవాలని మహేశ్వరుని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ హృదయపూర్వక ఆత్మీయతాపూర్వక శుభాకాంక్షలు శుభాశీరక్షతలు మీకు అందిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ఎంత అత్యద్భుతంగా ఉందండి గురుగారు. ఆహా, ఎన్ని పేర్లు వచ్చాయి మధ్య మధ్యలో, ఏమి ఆనందం నాకు. ఇవన్నీ మనసులోని మాటలే, ఇందులో అతిశయోక్తి ఎక్కడా లేదు. అవునండి, అవునండి. ఉన్న విషయాన్ని అలవోకగా కలం పట్టుకుంటే అలవోకగా అలా వచ్చినటువంటి మాటలే, ఏమి కల్పించినవి లేవు, వాస్తవమే చెప్పాను. ఇద్దరు ప్రతి అక్షరము ప్రత్యక్షంగా వాస్తవం, అక్షర సత్యం. కరెక్ట్ అండి, నాకు నాకు అలానే అనిపించింది. కానీ ఒక్క ఒక్క వాక్యం మాత్రం నాలో గిలిగింతలు పెట్టేసింది గురుగారు.
ఆరాధ్య ప్రేయసికి విహారం. అంటే మీకు అర్థమైపోయింది కదా నేను ఏం అడుగుతాను ఇది కన్న తర్వాత. అందుకనే పెట్టారు ఆరాధ్య ప్రేయసికి. ఏమన్నారు అది? ఆరాధ్య ప్రేయసికి ఆరాధ్య ప్రేయసికి విహార హారమై. అబ్బా మీ జీవితం ఎంత బాగుంది, ఎంత చక్కగా రాశారు. చాలు ఇది ఒక్కటి చాలు. విహార హారమై ఏదో ఇది ఒక్కటి చాలు. విహార హారమైపోతే చాలు, ఇది అంతకంటే ఇంకేం కావాలి గురుగారు? ఈ జీవన బృందావారం ఇప్పుడు ఈ విహార ఆహారం కావాలి మీ ప్రేయసికి ఖచ్చితంగా. ఈ సంవత్సరంలోనే అవుతుంది తప్పకుండా. అది నా శుభాకాంక్ష, మా అందరి యొక్క శుభాకాంక్ష, అందరి యొక్క శుభాకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. థ్యాంక్ యూ తరఫున మీకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ధన్యవాదాలు సమయం ఇచ్చినందుకు. ధన్యవాదాలు. చాలా మంది నిరీక్షిస్తున్నారు. మరి సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ గురుగారు. సో బాలకృష్ణ పుట్టినరోజు ఈరోజు. మరి నట సార్వభావ బాలకృష్ణ గారికి పుట్టినరోజు ఈరోజు. సో బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పదాం. బాలకృష్ణ కానీ మీకు ఏం గుర్తొస్తుందండి? ఏ మూవీ గుర్తొస్తుంది చెప్పండి, సరదాగా దాని గురించి మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. యా నమస్తే అండి. ఈ బాల ఇప్పుడు మెగాస్టార్ అని చెప్పేసి చిరంజీవి గారిని అంటారు కదా, సూపర్ స్టార్ అని కృష్ణ అంటారు కదా, బాలకృష్ణ ఏమంటారండి? ఓకే, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు? నమస్కారం అండి, మామా నేను రాంబాబును, ఆటో డ్రైవర్, వరంగల్. ఏ రాంబాబు ఆటో డ్రైవర్, మామా చెప్పండి. మామా హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ సో మచ్. తరఫున ఉంటే మా కుటుంబ సభ్యులు ఉంటాయి, మా భార్య చింతకళ, మా కొడుకు పవన్ రాజ్, గణేష్ తరఫున, అందరు రిజిడెన్స్ తరఫున హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మామా అలాగే ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు అనమాట. బాలకృష్ణ అనగానే మీకు ఏది గుర్తొస్తుంది మామా? ఓకే, బాలకృష్ణ గారి డైలాగులు గుర్తొచ్చాయండి, ఇట్లా తొడగొట్టుడు, ఇట్లా డైలాగు. బాలకృష్ణ అనగానే తొడగొట్టడం, తొడగొట్టే సీన్ ఆయనతో స్టార్ట్ అయిపోయింది కదా. అవునండి, అవునండి. ఎప్పుడన్నా కొట్టారా మామ మీరు? ఇప్పుడు కొట్టారండి. అంటే మీ తోడ కొట్టలేదు, వేరే వాళ్ళ తోడ కూడా కొట్టలేదు, అంతేనా? రైట్ మామ, ఒక మంచి పాట విందాం మనము, సరేనా? ఆల్ రైట్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ మామాస్ అండ్ మామీస్. అలాగే ఎవరు ఆత్మీయులు ఉన్నట్టున్నారు. హలో, నమస్తే మహేష్ మామగారు. ఏ నమస్తే వెంకటరెడ్డి గారు, ఎలా ఉన్నారండి? చాలా సంతోషం అండి, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను మీతో మాట్లాడి చాలా కాలం అయింది. ముందుగా మహేష్ మామగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఎప్పుడు. హలో హలో ఓ మై గాడ్. హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు ఇంతమంది యాడారు సడన్గా, ఎవరండి లైన్లో? సార్ నమస్తే సార్, నేను విల్లూరు జగ్గప్పరం అని విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నావు, ఓకే. జన్మదిన శుభాకాంక్షలు సార్. హలో, యా ఒక నిమిషం, వీళ్ళు ఎవరో యాడ్ అయినట్టున్నారు, ఒక నిమిషం సార్ లైన్లో ఉండండి. హలో, ఓకే ఓకే. హలో ఎవరండి, స్కైప్ లో ఎవరు? స్కైప్ లో నేను ఉన్నాను సార్, విల్లూరు చెగ్గపరం అని విశాఖపట్నం నుండి. ఓకే, మీతో ఇంకెవరు యాడ్ అయ్యారు సార్ సడన్ గా? ఏమో సార్. అది మేడం నమస్తే అండి, రమ్య గారు. నేను ఒకరిని ఉన్నాను. మీరెవరు సార్? హలో, పేరు పులేందర్. ఏ పులేందర్ మామా, రా 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 రా, ఎక్కడ పోయినో పులే? నేను మంచిగున్నా మామా, దేవుడి దేవల్ల ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా డే బై డే రెసిస్టెంట్ పవర్ పెంచుకుంటూ బాగుంటున్నా మామా. మంచిది మంచిది. జన్మదిన శుభాకాంక్షలు. పరిగెత్తుకుని వచ్చిన ఆల్మోస్ట్ 6 నెలలు అయితే ఫోన్ చేసి ఇంకా లాస్ట్ ఈ శుభ
ఈ శుభ మన రోజున మీకు కాల్ చేయాల్సి మన అవకాశం దొరికింది. చాలా సంతోషం మామ, మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తి రస్తు దీర్ఘ సుమంగళి భవ. ఇంకా ఇంకేమేమి ఉన్నాయి? ఏసేవా దీర్ఘ సుమంగళి భవ అని చెప్పేసి అదే అదే దీర్ఘ దీర్ఘాయుష్మాన్. ఇంత ముందు మన శ్రీరాములు సార్ చెప్పింది కదా, శ్రీరామూర్తి గారు ఏదో అన్నారు, ప్రేయసి హారం అయి, హారం అయితే పర్వాలేదు ప్రేయసి, ఆహారం అయితేనే ప్రాబ్లం అది చెప్తామని. మరి చెప్తలేదు బావా అప్పటి నుంచి. మరి నువ్వు కరెక్ట్ గా తెలుసుకోవాలి శ్రీరామూర్తి మన గురువు గారి దగ్గర మీరు అన్నది హారమా లేకపోతే అందులో ఏమైనా మన నిగూఢంగా ఆ కూడా యాడ్ చేశారా అని మీరు కనుక్కోవాలి. లేకపోతే మళ్ళా ప్రేయసి ఆహారం అనుకున్న దాంతో మన పని పులిహారం అయిపోతుంది. ప్రేయసికి ఆహారం అయ్యా చెప్పేసి అంటావు బావా. ఆల్రైట్ బాబా, నిజంగా కూడా ఐఎమ్ సో హ్యాపీ. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. పులి ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఒక శుభవార్త, ఒక శుభవార్త. నేను 3 నెలల కింద అమెరికాలో ఇల్లు అనుకున్నా, దేవుడు దయవల్ల అంతా క్షేమంగా ఉన్నాము. ఇది నీతో షేర్ చేసుకోవాలని. అరే కంగ్రాచ్యులేషన్స్ మామా, అమెరికాలో ఇల్లు కొనుడు అంటే మామూలు విషయం కాదు కదా మామా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అసలు ఈ కరోనా అన్ని నేర్పిస్తాంది, తొందరగా ఇల్లు కొనుక్కోటట్టు చేసింది అందరినీ. ఎందుకంటే మళ్ళీ అపార్ట్మెంట్లలో ఉంటే కొంచెం కష్టము. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంటి ఆల్రెడీ మీరు ఇంటి వాళ్ళు అయిపోయారు, ఇప్పుడు ఇంకో ఇంటి వాళ్ళు అయిపోయారు. రెండు కాదు, పెళ్ళైన 10 ఏళ్ళకి ఒక ఇంటి వాడిని అయినా మామ మొత్తానికి. వండర్ఫుల్ మామ, కంగ్రాచ్యులేషన్స్. పార్టీ ఇవ్వాలి మామ. తప్పకుండా మామ, వన్స్ అగైన్ మీకు విష్ యూ హ్యాపీ బర్త్డే. మంచి అన్ని శుభాలు జరగాలి, మీరు ఇంకా ఎంతో ఎత్తుకెదగాలి, చాలా మంది ప్రశంసలు పొందాలి. యువర్ రికార్డింగ్ హస్ రీచ్డ్ ది మాక్సిమం లెంగ్త్. ఓకే, టు రీప్లే యువర్ మెసేజ్ థాంక్ యు ప్రెస్ 1, టు డిలీట్ అండ్ రీ రికార్డ్ యువర్ మెసేజ్ ప్రెస్ 3, ఫర్ డెలివరీ ఆప్షన్స్ ప్రెస్ 4. ఏవండి 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 ఏంటండి ఇది? టు సెండ్ దిస్ మెసేజ్ నౌ ప్రెస్ పౌండ్ ఆర్ హ్యాంగ్ అప్. ఏందో ఇదంతా ఏమో వస్తుంది. సో అదన్నమాట మ్యాటర్. ఇక మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ అని చెప్పేసి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది, ఏ సీన్ గుర్తొస్తుంది, తొడగొట్టడం గుర్తొస్తుందా, ఏమొస్తుంది, ఇవన్నీ సరదాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హలో అండి, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్కారం మామా. నమస్తే, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీరే గెస్ట్ చేయాలి మామా, మీరు నేను మీకు బాగా తెలుసు. ఓ, మీరా డాలస్ కదా? మీరు అలాగే అంతేనా? ఎన్ని రోజులు అయింది అసలు మీరు మాట్లాడక? ఇలా అయితే ఇలా పోతే ఎలానండి మీరు? ఒక మామ అని ఉన్నాడని చెప్పి తెలుసు కదా, ఎంత బాగా అవుతారు మీరు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఈ రోజు చేసాం. ఓకే, దట్స్ సో నైస్ మామా. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నెన్నో జరుపుకోవాలి, మాలాంటి వాళ్ళందరికీ మీరు మంచి మార్గదర్శకులు అవ్వాలి, ఇంకా మీరు జీవితంలో బాగా పైకి ఎదగాలి అందరూ కోరుకునేదే నేను కోరుకుంటున్నాను మామా. ఈ సంవత్సరం మీరు చెప్పను. అయ్యో కాదు, నేను చెప్పను, నాకు ఎక్కువ సిగ్గుపడుతున్నారు మీరు. హలో, నమస్తే అండి మహేష్ గారు. సార్ నమస్తే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే మాత్రం చిన్న జలకి ఇచ్చారు మీరు. అవునా, ఎప్పుడు సార్? నా బర్త్డేకి. అవును, సర్ప్రైజ్ కాల్ చేశాను కదా అప్పుడు మీకు. అదే చెప్పండి అంటున్నాను. యా 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 యా, సర్ప్రైజ్ కాల్. నేను అంటే సడన్ గా గుర్తుపట్టలేకపోయాను సార్ నేను మిమ్మల్ని. ఓకే ఓకే, ఒక్కసారి చెప్పరా ప్లీజ్.
ఇది అండి అసలైన ప్రతీకారం అంటే ఇదే అండి. బాబు సో నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్ సార్, బాయ్ బాయ్. యా హలో హలో యా ఎవరు మాట్లాడుతున్నారండి? కీర్తి. హ్యాపీ బర్త్డే టు యూ. కీర్తి కాదు నేను. యా కరెక్ట్. నేను ఎవరు? లాసియా. కరెక్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మామా మహేష్ అంకుల్, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మామా మహేష్ అంకులు అంటుంది మామా అని ఆల్రెడీ ఉంది కదా అంకుల్. లాజిక్లు మీ అత్తలాగా మీకు భలే దొరుకుతున్నాయి కదా లాజిక్స్ అన్ని కూడా. అవునా? ఆల్రెడీ ఒక్కసారి మామా ఉంది కదా మామా, ఇంకెందుకు మామా యాడ్ చేశారు అని చెప్పేసి అనాలి. సరే మనకు లైన్లో కీర్తి ఉన్నారు, కీర్తితో మాట్లాడదాం ఉండు. యాక్చువల్గా కీర్తి ఏం చేసింది ఏంటి? హలో కీర్తి గారు. హాయ్ అండి మహేష్ గారు, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంది? ఏంటండి? బొంబాయి. ముంబైలో ఎలా ఉంది అంటే ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటారండి. చాలా బాగుంది అండి అని అంతే. నన్ను మహేష్ గారు ఎలా ఉన్నారంటే నేను చెప్తాను, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, ఫుల్ జబర్దస్త్గా ఉన్నాను అని చెప్పేసి చెప్తాను. మీరు ఇంత ఆలోచిస్తున్నారు ఎలా ఉంది అంటే దేని గురించి మాట్లాడుతుండు, ఆయన ఏదో నాకు డ్రెస్ కొనిచ్చినట్టుగా ఎలా ఉందా, ఫ్లాట్ కొనిచ్చినట్టు ఫ్లాట్ ఎలా ఉందా. మీరు నెక్స్ట్ ఇయర్ వస్తారు కదా అప్పుడు పెట్టేద్దాం కేక్. ఇప్పుడు అప్పుడు దాకా ఉంచొద్దండి ప్లీజ్, నాకు కొన్ని రోజులు ఉండాలని. ఓకే డెఫినెట్గా అదేం చేయను. ఇప్పుడు మీకు బాలకృష్ణ అంటే ముందుగా ఏం గుర్తొస్తుంది? బాలకృష్ణ గారు అంతేనా? ఎన్నెన్నో అనుకుంటా అనే జరుగుతాయి. ఓ ఆ డైలాగ్ గుర్తొస్తుందా? బాలకృష్ణ ఒక సినిమాలో ఏదమ్మా ఒక్కసారి మావయ్య లాసియా, లాసియా లాస్యా పక్కకి వెళ్ళిందండి, వాళ్ళ అమ్మ వచ్చారు. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ కేక్ అందింది, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీ చైతన్య అండ్ ఫ్యామిలీ. ఇంత వర్షంలో సడన్గా వర్షం పడుతూ ఉంది, మేము కూర్చున్నాము బయట, సడన్గా కాల్ వచ్చింది సార్ అని చెప్పేసి కేక్ తెచ్చిచ్చారు. ఎవరు అని చెప్పేసి చూస్తే చైతన్య అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ వైజాగ్. బట్ ఐఎమ్ సో హ్యాపీ సార్, ఐఎమ్ సో గ్లాడ్ మీరు అంత ప్రేమతోటి మీకు మీరు కేక్ పంపించారు ఆఫీస్కి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ శివాని గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నళిని గారు, అండ్ అలాగే సుగుణశ్రీ గారు అండ్ మైత్రి గారు, అండ్ ఇంకా చాలామంది పంపించారు. కొన్ని ఫ్లవర్స్ పంపించారు, అలాగే కొందరు స్వీట్స్ పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఈరోజు చాలా గొప్పగా అనిపించేసింది, చాలా సంతోషం అనిపించేసింది. మార్నింగ్ మార్నింగే చాలా రోజులైంది, ఒక మంచి మంచి ఏదన్నా స్టార్ట్ చేయాలి, నా డే చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకొని నైట్ అలా అనుకున్నాను. అనుకున్న తర్వాత నైట్ కాల్ వచ్చిందనమాట. చాలా రోజులైంది డబ్బింగ్ చెప్పక, డబ్బింగ్ చెప్తే బాగుండు అనుకున్నాను. సడన్గా కాల్ వచ్చేసి మహేష్ గారు రేపు ఎర్లీ మార్నింగ్ మీరు రావాలండి, రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ ఉందండి, డబ్బింగ్ చెప్పాలి అని చెప్పేసి. మనీ ఈస్ట్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి, మనీ ఈస్ట్. దానికి ఒక మెయిన్ క్యారెక్టర్ చెప్పడం జరిగిందనమాట. అది 5వ వెబ్ సిరీస్ ఏదో అనమాట, అది బాగుంటుంది అది. సో మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా అలా అమ్మవారి టెంపుల్ ముందు నుండి వెళ్ళేసి మొక్కి అక్కడ నుండి డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళిపోయి మనీ ఈస్ట్ అని చెప్పేసి అక్కడ
ఆల్మోస్ట్ మార్నింగ్ 6 నుండి 12 వరకు అనే ఉన్నాను. దాని తర్వాత మెల్లగా వచ్చేసి వర్క్లన్నీ కూడా చేసుకుంటున్నాను డే రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ నుండి ఇప్పటి వరకు చాలా కూల్గా చాలా సంతోషంగా హ్యాపీగా సాగిపోయిందండి. అలా రావడం రావడంతో మీ కేక్ వచ్చేసింది అండ్ అలాగే శివాని గారు కేక్ పంపించారు, అలాగే నల్ని గారు స్వీట్స్ పంపించారు, సుగుణ గారు పంపించారు, ఇంతమంది ఇంతమంది ప్రేమను పంచేశారు సడన్గా, చాలా గొప్పగా అనిపించేసింది ఈరోజు చైతన్య. కొటేషన్ ఎలా ఉంది సార్ కేక్ మీద? ఇంకా నేను ఓపెన్ చేయలేదు సార్. యాక్చువల్గా డెఫినెట్గా మీరు కొట్టేస్తారు, మీరు కొటేషన్ మామూలుగా ఉండదు. నా కొటేషన్ వెనకాల ఎవరి ఐడియాలు ఉంటాయో మీకు తెలియదు కదండి. అవునండి అవునండి. ఇప్పుడు ఇంకా ఇది లైవ్ అయిపోగానే చక్కగా ఇక కేకులన్నీ ఒక దగ్గర పెట్టేసి కట్ చేద్దామని చెప్పేసి చెప్తున్నాను. సో ముత్తరకైతే కొటేషన్ వేసేసారు అక్కడ కేక్ మీద వేసాను సార్. యా కేక్ మీద కొటేషన్స్ ఇక మీరు మీ తర్వాత మేడమే డెఫినెట్గా మేడమే ఉంటుంది కదా. యూకే మేడం అండి, ఇండియా మేడం కాదు. అదేనండి నేను మాట్లాడేది యూకే మేడం గురించి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్య గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చూడారు కదా బాలయ్య కొటేషన్ అని. బాలయ్య కొటేషన్ అంటే ఏదో సినిమాలో ఉంటది కదా ఇది. ఏ మీ ఇంటికి వచ్చా, మీ నట్టి ఇంటికి వచ్చా హే అంటారు కదా. ఆ కొటేషన్ చాలా ఇష్టం నాకు. మీ ఇంటికి వచ్చా మీ నట్టి ఇంటికి వచ్చా రైట్ రైట్ బాగుంటుంది. అవునండి అవును అవును. వండర్ఫుల్ మూవీ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో దీప్తి గారు. ఉన్నానండి. కీర్తి గారు, దీప్తి గారు. మీరు కీర్తి అంటున్నారా దీప్తి అంటున్నారా అండి? అదే కదా వచ్చిన ప్రాబ్లం. ఓకే మహేష్ గారు, నేను ఉంటాను మరి. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కీర్తి, బాయ్. యా యా దీప్తి గారు ఇప్పుడు మాట్లాడండి. దీప్తి గారు జన్మదినమిదం హాయ్ ప్రియా సఖీ సంతనోతుతే సర్వదాముదం ప్రార్థయామహే భవసతాయుషి ఈశ్వరస్సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమార్జయా జీవనం తవా భవతు సార్థకం జీవనం తవా భవతు సార్థకం భవతు సార్థకం. పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ గారు. ఎక్కడదండి ఈ పాట, ఏంది సేకరణ ఇది? ఇది అంటే కామన్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు అని హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తాం కదా, ఇది సాంస్క్రిట్ లో పాట అన్నమాట. ఎంత బాగా వాడారు దీప్తి గారు మీరు సాంస్క్రిట్ లో. మీకు మొత్తం వచ్చా సాంస్క్రిట్ లో? లేదు లేదండి, మీకోసమే ఇది మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ వచ్చాను. అరే క్యా బాత్ హై దీప్తి, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాను అండ్ ఎస్పెషల్గా సార్ ఇప్పటి వరకు ఎన్నో భాషల్లో చెప్పారు కానీ సాంస్క్రిట్లో కూడా నా గురించి చెప్పింది మీరు చాలా గొప్ప వారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి, హ్యావ్ ఎ గుడ్ డే టు యూ, బాయ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. సాంస్క్రిట్లో కూడా మనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చేసి ఇంకేం కావాలి మనకు కదా. హలో నమస్తే అండి, మహేష్ మామ గారు ఒక్కసారి మీకు ఒక్క నిమిషం చెప్పాలండి రెండు మాటలు సార్. గంభీరమైన సంభాషణతో అలరించే హాస్యంతో మైమరపించే మాటలతో ఇంట్రెస్టింగ్ న్యూస్తో సర్ప్రైజ్ కాల్స్తో బుర్రకు పొదును పెట్టే ప్రశ్నలతో ఎలా మాట్లాడినా దృష్టిని మరల్చే చర్యలతో ప్రతిరోజు వినూత్నంగా శ్రోతలను అలరించే పాటలు వినిపిస్తూ టైం తెలియకుండా కార్యక్రమం నిర్వహిస్తున్న మహేష్ మామగారుకు హృదయపూర్వక పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు. చాలా ధన్యవాదాలండి మామగారు, మహేష్ మామగారు. చంపేశావు కదండి ఇందాక పుట్టినరోజులు మీకు చెప్పారు, మరి ఓల్డ్ వచ్చేసింది ఏంటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ మీకు చెప్పేదాకా నాకు తృప్తి అవ్వలేదు, ఇప్పుడు చాలా తృప్తి ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సత్యనారాయణ గారు. సార్ థ్యాంక్ యూ. యా వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి. యా సడన్ గా సత్యనారాయణ గారు అన్నారు. సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు సార్? నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ సార్. మహేష్ గారు
పర్లేదు సార్, బాగానే గుర్తుపెట్టుకున్నారు. నేను అన్నా సత్యనారాయణ గారు ఉన్నారా, అసలు ఎక్కడున్నారు, ఏంటి, ఎన్ని రోజులైంది? విజయవాడ అంతా బాగానే ఉందిగా సార్? అంత బాగుంది, కొంచెం కేసులు తగ్గినాయండి, మొన్నదా బాగా పెరిగాయి, ఈ మధ్య కొంచెం తగ్గాయి. కేసులు తగ్గినాయా మొత్తం విజయవాడలో? అసలు కేసులు ఉన్నాయా? ఉన్నాయండి, కేసులు ఉన్నాయి, మొత్తం జీరో అవలా. క్లారిటీ సార్, క్లారిటీ. ఓకే, పాజిటివ్ కేసులు అంటారు అంతే కదా. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు మామాజీ. నిజంగా మీ వాయిస్ వేరు, వాయిస్ వెంటనే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అందులో నేను ఒకటి చెప్పాలండి, అందులో మాకు ఇక్కడ లోపల మాకు మీ యాడ్ కొన్ని వస్తుంటాయి. ఇంట్లో ఆంటీ చూతుంటాయి, ఇది మా మహేష్ గారు, మా ఫ్రెండ్ మా ఎన్ఆర్ఐ యజమాని వాళ్ళని చూతుంది, ఆహా అంట తను కూడా వింటుంటుంది అనమాట. టీవీలో కానీ కానీ మా లోకల్ విజయవాడ ఛానల్ వస్తుంటాయి అనమాట. మీ డైలాగ్స్ అన్ని, మీ డబ్బింగ్ కొన్ని యాడ్స్ వస్తుంటాయి. నిజంగా చాలా గొప్ప ఉంది మామయ్య. మీరు చిన్న పాట మామాజీ. యా మామ, తొందరగా. జన్మదినమిదం ఐ ప్రియా సఖే, జన్మదినమిదం ఐ ప్రియా సఖే, చంతనోతుతే సర్వదాముదం, చంతనోతుతే సర్వదాముదం. ప్రార్థయా మహేష్ భవశతాయుషీ, ప్రార్థయా మహేష్ భవశతాయుషీ. ఈశ్వర సదా వాంచ రక్షతు, ఈశ్వర సదా వాంచ రక్షతు. పుణ్యకర్మణ కీర్తిమర్జయ, పుణ్యకర్మణ కీర్తిమర్జయ. జీవనంతవా భవతు సార్థకం, జీవనంతవా భవతు సార్థకం, భవతు సార్థకం, భవతు సార్థకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యనారాయణ గారు చాలా వినూత్నంగా, చాలా కొత్తగా అనిపించేసింది. యా, మిత్రులందరూ కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. హలో, 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 ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, 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 హాయ్ మహేష్ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను అరుణ కుమారి మాట్లాడుతున్నా, హైదరాబాద్ నుండి. అరుణ కుమారి గారు ఫ్రమ్ హైదరాబాదా? అవును సార్. ఓకే, ఎలా ఉన్నారండి అరుణ గారు? ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ టైం కదా నేను మీతో మాట్లాడడం. లేదు సార్, నేను మిమ్మల్ని కలిసాను కూడా మర్చిపోతే ఎట్లా? మీరు నన్ను కలిసారా? అవును సార్. మీ సిస్టరా? ఒకసారి చెప్పండి చూద్దాం. మీరు, మీకు మళ్ళీ నేను చెప్పాలా సార్? మీకు ఇంకా గుర్తు రాలేదు, నేను మీ స్టూడియోకి వచ్చి కలిసాను మా సిస్టర్తో. మహేష్ గారు, కీర్తి, కీర్తి, కీర్తి వాళ్ళ సిస్టర్. ఓ మై గాడ్, ఏమండి ఈ కన్ఫ్యూజ్ ఏంటండి? రైట్ రైట్ రైట్, మొన్ననే వచ్చారు కదా మీరు, కీర్తి ఇద్దరు కలిసి వచ్చారు కదా స్టూడియోకి? రైట్ అండి, రైట్, నిజంగా గుర్తుంది. అండ్ అలాగే ఈరోజు బర్త్డే గుర్తుపెట్టుకుని మరీ మీరు కాల్ చేయడం ఇంకా ఆనందం వేసిందండి అరుణ గారు. ఎందుకు మర్చిపోతాం సార్, గుర్తుంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మనం సరదాగా ఒక చిన్న టాపిక్ అనుకున్నామండి, బాలకృష్ణ అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి? బాలకృష్ణ గారు అనగానేనా? హిందూపురం గుర్తొస్తుందా, తొడగొట్టటాలు గుర్తొస్తుందా, బాంబులు అంటే టాటా సుమోలు పైకి లేవడం గుర్తొస్తుందా, ఏం గుర్తొస్తుంది? కామెడీ గుర్తొస్తుందండి నాకు, ఆయన చేసే కామెడీ కదా. ఏదమ్మా ఒక్కసారి మామయ్యా అను అనగా మామయ్యా అంటుందా, మంచిగా ఉంటుంది కదా. కామెడీ చెప్పాలండి, మీతో మాట్లాడితే అసలు గ్రేసే వేరు అసలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే చక్కని ఒక పాట కూడా ప్లే చేస్తానండి మీకు అరుణ గారు, ఫస్ట్ టైం చేశారు కాబట్టి మంచి పాట ఒకటి ప్లే చేసి డెఫినెట్గా చెప్తాను ఆ సాంగ్ మీకోసమే డెడికేట్ చేస్తున్నాను. సరదాగా టైం దొరికినప్పుడల్లా చేస్తూ ఉండండి అరుణ గారు. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. హలో, హలో, అనురాధ అలాగే వాణి గారు, అనురాధ అండ్ వాణి గారు. హలో అనురాధ, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అనురాధ, ఎలా ఉన్నారు? బాగున్నాను
సార్ మీరేలా ఉన్నారు సార్ నేను చాలా బాగున్నాను బా సార్ మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ మహేష్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున అలాగే మన ఎన్ఆర్ఏ మేనేజ్మెంట్ వాళ్ళు విలాస్ సార్ తరఫున అలాగే వెంకట్ సార్ తరఫున అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున టెక్నీషియన్ టీమ్ అందరి తరఫున ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్ సార్ డెఫినెట్గా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ మరీ గుర్తుపెట్టుకొని కాల్ చేసావు పుట్టినరోజు సందర్భంగా ఇంకా రెగ్యులర్గా కూడా చేస్తూ ఉండు ఉండు ఇలాగనే సరేనా ఓకే సార్ బాయ్ సార్ థ్యాంక్ యూ మా యా బ్యాక్ టు బ్యాక్ హలో వాణి గారు హలో హలో బాబాజీ యా ముందుగా మనం చక్కగా మాట్లాడుకుందాం వాణి గారు లైన్లో ఉన్నారు ఫస్ట్ తర్వాత పూర్ణ గారు ఉన్నారు తర్వాత ఎవరు జగన్నాథా గుడ్డేటి జగన్నాథరావు అండి వైజాగ్ విశాఖపట్నం గుడ్డేటి జగన్నాథరావు అవునండి మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టున్నాం కదా ఒకే ఒకసారి మాట్లాడండి సార్ నా లైఫ్ లో మీతో మాట్లాడింది ఒకే ఒకసారి ఈ రోజు రెండోసారి ఎంత బాగా చెప్పారు సార్ నా లైఫ్ లో ఒకే ఒక్కసారి మాట్లాడి నాకు భయం వేసింది సడన్ గా ఏంది ఫ్లో ఇట్లా వస్తుంది సార్ అని చెప్పేసి మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధీమాగా ప్రోగ్రామ్ చేస్తున్న మా మామగారికి జన్మదిన శుభాకాంక్షలు నాన్ స్టాప్ గా ఫుల్ స్టాప్ లేకుండా చేస్తున్నటువంటి మా మామగారికి జన్మదిన శుభాకాంక్షలు కామా లేకుండా ధీమాగా చేస్తున్నటువంటి మా మహేష్ మామకి జన్మదిన శుభాకాంక్షలు వండర్ఫుల్ మామా కామా లేకుండా ధీమాగా చేస్తున్నాను మాది కామారెడ్డి మామా అదేనా కామారెడ్డి అని చెప్పేసి జిఎంఆర్ అనుకోవచ్చా ఓకే మీ జగన్నాథర్ గారు మీరు అంటే మీరు ఏది మాట్లాడినా కాస్త హాస్యం బాగుంటుంది ఏం చేస్తారు మీరు చెప్పండి నేను స్కూల్ రన్ చేస్తున్నానండి శర్వాణి విద్యాలయం అని విశాఖపట్నం దగ్గర చింతల అగ్రహారం అనే గ్రామం మాది ఓకే మీ ఎన్ఆర్ఏలో కూడా లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నానండి యూట్యూబ్లో అక్కడ కూడాను మీ అందరి అభిమానంతో మాకు అవకాశం కల్పించారు మీ అందరూ మీ యాజమాన్యం వండర్ఫుల్ అండి ఇలానే మీరు స్కూల్ని రన్ అంటే ఇప్పుడైతే రన్ చేస్తున్నారు బాగానే ఉంది ఆ రన్ ఇంకా మరింతగా చాలా ఫాస్ట్గా కిలోమీటర్కి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాలి సార్ గంటకి అది మేము కోరుకుంటూ ఉన్నాం తప్పకుండా మీలాంటి వారి స్వర పీఠికతో మాట్లాడుతున్నటువంటి మీ అభిమానం మాకు ఎప్పుడు కూడా శిరోధార్యం అండి చక్కగా మాట్లాడుతున్నారు సార్ అత్యద్భుతం నాకు ఏమాత్రం కాసింత సమయం ఉంటే ఇంకా బోల్డ్ అనే విషయాలు నేను మీతో మాట్లాడేవాడిని బట్ చాలామంది మన ఆత్మీయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం తప్పకుండా మాట్లాడదామండి గుడ్డేటి గారు ఓకే సార్ తప్పకుండా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ వెల్కమ్ ఆల్ రైట్ సార్ హలో వాణి గారు హాయ్ మామజీ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో హాయిగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యులతో మీ ఇష్టశక్తితో శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తూ ఆయుష్మాన్ భవ ఓకేనా జీ లాస్ట్ ఏదో అన్నారండి ఇష్ట ఇష్టశక్తితో శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ఇష్ట సఖి ఇష్ట సఖినాలు ఓకే యా పూర్ణగారు చాలా హ్యాపీగా ఉందండి ఇంతమంది మీరు బర్త్డే విషెస్ చెప్తూ ఉంటే చాలు జీవితం పొద్దున్న నుండి ఆ ఫేస్బుక్లో మహేశ్వరుడి అని ఉంటుంది అందులో ఎంతమంది పెడుతూ ఉన్నారు అలాగే గ్రూప్స్లలో కూడా చాలా కొత్తగా అనిపించింది ఈ సంవత్సరం నాకు బట్ యాక్చువల్గా సార్ చెప్పండి జన్మదిన శుభాకాంక్షలు మామా మహేష్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల అందరి హృదయాభిలాష్ మీతో మాట్లాడితే మాకు తెలియని దిల్ ఖుషుర్ ఇంతకంటే ఏం చెప్పగలం సార్ శ్రోతలమైన మేము మీ మధురమైన మాటలు వినడం తప్ప వింటూ మమ్మల్ని మేమే మరచిపోతూ ఉంటాం మీకు హృదయపూర్వక
పుట్టినరోజు శుభాకాంక్షలతో మీ చిన్న శ్రోత పూర్ణ. సూపర్, అదరు కొడేశారు. నలిని గారు, నలిని గారు, నలిని గారు, మామచ్చి చిన్న రిక్వెస్ట్. చెప్పండి. అందరూ స్వీట్లు కేకులు అన్ని ఎన్నెన్నో పంపించారని చెప్పారు కదా మామచ్చీ, నేనేం పంపను మామచ్చీ. కృష్ణుడికి చేరుడు ఏంటి అవి అటుకుళ్ళు పంపినట్టు నేను కూడా అటుకుళ్ళే పంపిస్తాను మామచ్చీ. నో ప్రాబ్లం, అది అటుకుల ఇటుకల ఏమైనా పర్వాలేదు, పంపించడం అనేది ముఖ్యం. ఏమండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అటుకులైనా ఇటుకులైనా అటుకులకి ఇటుకల తోడు చేశారు. ఏవైనా ఒకటే నాకు అని అర్థం అంతేనా బాబాజీ? ఇటుకలైతే ఇంటికి పనికి వస్తాయని వారి ఉంటారు ఇంకా చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇలాగే మీరు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మామచ్చీ. బాయ్, డెఫినెట్ గా ఉంటానండి. ఇంతమంది బ్లెస్సింగ్స్, ఇంతమంది విషెస్ ఇస్తున్నారు, ఇక నేను సంతోషంగా ఉండకుండా ఇంకేం చేస్తాను చెప్పండి. హలో, హలో, హలో మామ గారు. హలో, యా నమస్తే, ఎవరండి మాట్లాడేది? నేను మైథిలి మామ. మైథిలి గారు, మీరు హలో హలో అనట్లేరు, తొందర పైకి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బాబు కొట్టేలా ఉన్నట్టున్నారు, మెల్లగా చెప్పు. నాకు రింగ్ వస్తానే ఉంది మామ, నాకు రింగ్ వస్తానే ఉంది మామ, అందువల్ల నేను పెద్ద చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పేసేయండి, ఆల్రెడీ చెప్పేశారు కదా మైథిలి గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మేడం. ఇలాగే ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల మీరు అంతా సుఖ సంతోషాలతో వెలగాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒక మంచి నాకు సజెషన్ ఇవ్వండి సార్. ఏదైనా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏ సజెషన్ ఇస్తారు నాకు? మీకే ఇవ్వాలి మామ, మీరు అన్ని కరెక్ట్ గానే చేస్తా ఉంటారు. అన్ని కరెక్ట్ చేస్తానా? మీరు నట కళాకారులు కదా మామ, అది మీకేమి సజెషన్స్ ఇవ్వాలని మాకేం తెలియదు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలా. వెరీ వెల్ సెడ్, థ్యాంక్ యూ అండి మైథిలి గారు. హలో మామా. యా ఎవరు మామా మాట్లాడేది? మామా నేను పవన్ ని మామా. పవన్ ఎక్కడ నుండి మామా? ఓ పవన్ మామ, పవన్ మామ, సారీ 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 సారీ, గ్రూప్ కాల్స్ అన్ని యాడ్ అయినాయి మామా. ఓకే సార్, ఓ 7-8 కాల్స్ ఉన్నాయి, ఆ కాల్స్ లో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పవన్. పొద్దున్న ఫోన్ చేశాను మామా, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. అవును మామా, అదే ఒక అదే వెబ్ సిరీస్ లో ఉండే ఏం కాదు. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా మనం, మీరు ఫస్ట్ హైదరాబాద్ రాగానే స్టార్ట్ చేద్దాం ఆ పని. రైట్ బాబా, థ్యాంక్ యూ. ఆల్రైట్ బాబాయ్, బాయ్ అండి మైథిలి గారు, థ్యాంక్ యూ మేడం, బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్, వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్. హలో మామ గారు. ఎవరు? నలిని కుమారి, నెల్లూరు అండి. కుమారి గారు చెప్పండి. నేను కూడా ఒక కవిత రాశాను మామ, మీ మీద వినిపించేద్దామని వచ్చాను మామ. అవునా, ఎన్ని నిమిషాలు ఉంటుంది? 2 మినిట్స్ మామ, ప్లీజ్ మామ. మీరు 24 అవర్స్ వెయిట్ చేస్తే మాకు 2 మినిట్స్ వస్తుంది మామ, అంత బిజీ అయిపోయారు మీరు. 24 అవర్స్ వెయిట్ చేస్తున్నాం మామ మీకోసం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సావిత్రి గారు సార్, నమస్తే. యా నమస్తే, నమస్తే సావిత్రి గారు, ఎలా ఉన్నారమ్మా? నేను చాలా చాలా బాగున్నాను సార్. వెళ్ళే ఫోన్ చేశారు, ఎలా ఫోన్ చేశారు మీరు? ఏంటమ్మా మీరు ఎలా ఫోన్ సార్ నన్ను, నేను మాట్లాడకుండా? మీ పేరు పడిందమ్మా ఇక్కడ సావిత్రి అని. ఇక్కడ మామూలు సావిత్రి అని చెప్పేసి రాసి పెట్టేసుకున్నారు. ఓకే సార్, ఓకే. అయితే నాకు కవితలు రావు, మీ గురించి నేను చిన్న కవిత ఇప్పటికిప్పుడే చెప్పాలనుకున్నాను. చెప్పండి అమ్మా. మామా మీరు నాతో ఆడారు చిన్న డ్రామా, మీ మీ ప్రజలందరికి ఉంది మీ ప్రేమ, మీకు మీ కలకాలం ఉండాలి మీ చిరునామ, ప్రతిరోజు తోడుండాల శ్రీరామ. ఎంత బాగుందండి, ఎంత బాగుంది మామా, మీరు నాతోటి ఆడారు డ్రామా అని.
చాలా బాగుందండి సావిత్రి గారు, చంపేశారండి. చాలా అంటే చాలా బాగుంది. నేను కవిత్రిని కాదు, ఇంతలా పుట్టింది నేను అనుకున్నాను చెప్పాలని. ఇంత ఫాస్ట్ గా ఇంత అనుకున్నదే తడుగా ఎన్నో జరుగు అని ఎంతో మందికి మీ సేవలు అందించి అందరు నవ్వించి కవ్వించి ఆడించి పడించి ఇంకా ప్రజల్లోని లోతుగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సావిత్రి గారు. నల్లి గారు, ఐఎమ్ సారీ అండి మధ్యలో కాల్ కట్ అయిపోయింది, చెప్పండి. నల్లి గారు నెక్స్ట్ మీరే ఇప్పుడు. వస్తున్నానండి మామ గారు. వచ్చేయండి వచ్చేయండి తొందరగా చెప్పేసేయండి మామ. చెప్పేస్తాను మామ, ఇది నా సొంతంగా రాశాను మామ, చాలా కష్టపడ్డాను దీనికోసం. వినండి మామ. మామ, నిశ్శబ్ద ఎడారిలో ఒంటరి బాటసారికి మీ శబ్దం ఒక ఒయాసిస్, మీ వృద్ధి ఒక విడిచిన బాణం మామ. ఆటునైనా పోటునైనా ధీటుగా ఆరగించి అమరత్వం పొందిన ముత్యాల నిలయం మీ హృదయ సముద్రం. ఆ సూర్యుడు అర్ధగోళానికే వెలుగునిస్తాడు, మన మామగారు మాత్రం ప్రపంచానికే వినిపిస్తాడు తన తన గాత్రం. మీ గళం గంధర్వం, మీ మాట మేనమామ మమకారం. ఆ సూర్యచంద్రులు ఉన్నంతకాలం మీ కీర్తి దిశ దిశలా వ్యాపించాలని నా హృదయపూర్వక వినమ్ర నమస్కారాలతో మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీ వీర వీర అభిమాని నల్లి కుమారి, నెల్లూరు. సూపర్, చాలు, ఎంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకెవరు లేరు కదా లైన్లో? ఓకే, బాయ్ 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 నల్లి గారు. యా, ఒక్క నిమిషం ఆగు, నేను ఎవరెవరిని పోల్చుకోలేకపోతున్నాను. ఎవరున్నారు ఇప్పుడు లైన్ లో? ఎవరు మామ? విఠల్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఓకే విఠల్ మామ ఫ్రమ్ ఇజ్రాయెల్, బాగుంది. నెక్స్ట్ ఎవరున్నారు? సుధా గారు ఉన్నట్టున్నారు కదా. సందీప్ సుధాకర్. ఓకే ఇంకెవరున్నారు? సందీప. సందీప్ ఫ్రమ్ ఆస్ట్రేలియా మామ. ఓ ఆస్ట్రేలియా నుండి సందీప్ మామ కూడా ఉన్నాడా? అదే వరల్డ్ కనెక్షన్ అన్నమాట ఇది, ఆస్ట్రేలియా ఇండియా కెనడా. అరే మస్తు కనెక్ట్ చేశారు సందీప్ మామ, అందుకోసమే మీరు స్టార్టింగ్ గా సన్ అని పెట్టేసుకున్నారు. ఈరోజు సూర్యగ్రహణం పడింది మామ ఇక్కడ. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ బర్త్డే మామ. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ మామ. అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ వరల్డ్ కనెక్షన్స్. ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరూ కనెక్ట్ అయ్యారు కాబట్టి అన్ని భాషల్లో చెప్దామని ఉంది మామ. హ్యాపీ బర్త్డే, ఫెలీస్ కాంప్లెయాన్యోస్ ఇన్ స్పానిష్, బోర్న్ యానివర్సరీ ఇన్ ఫ్రెంచ్, అలెస్ గ్యూటెజమ్ గ్యూటెస్టాగ్ ఇన్ జర్మన్, బియోన్ కాంప్లెయానో ఇన్ ఇటాలియన్. తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు. క్యావా, ఎన్ని లాంగ్వేజ్లో చెప్పారు మొత్తానికి అయితే. విందే గారు చాలా సేపు వెయిట్ చేసినట్టున్నారు, బట్ మీరు కానీ సందీప్ గారి నాకు మీరంటే చాలా ఇష్టం. ఈవెన్ తెలుగు భాషకు మీకోసం ఒక చిన్న పాట. అయ్యో షూర్ షూర్ మా షూర్ మా, మీకు ఇష్టమైన పాట నాకు తెలుసు, అందుకనే తొందర పాడతాను. సో చాలా వెయిటింగ్ ఉన్నారు. నో ఇష్యూస్, నో ఇష్యూస్. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా. మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన, మరుగేలరా ఓ రాఘవా. అన్ని నీవనుచు అంతరంగమున, తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్యా, నిన్నే గాని మదినే నిన్న జాల నొరులా, నిన్నే గాని మదినే నిన్న జాల నొరులా, నన్ను బ్రోవవయ్యా త్యాగరాజ నూత, మరుగేలరా
అత్యద్భుతం మామ. అరే ఆ లాస్ట్కు అని చెప్పేసి అన్నారు కదా, ఎంత హాయి ఉంటుందో అందులో ఆ ఒక్క వర్డ్లో కదా. కరెక్ట్ నిజంగా చాలా బాగుంటుంది. మీరు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కాన్వర్సేషన్లో ఇది అడిగారు, అప్పుడు నాకు తెలియదు నేర్చుకొని పాడదాం మీకు అనుకున్నాను. నాకు ఈ పాట ఎందుకు ఇష్టం అంటే మన ఇంటి పక్కనే ఒకటి సరస్వతి మ్యూజిక్ అకాడమీ ఉండే అన్నమాట వరంగల్లో. ఎప్పుడు ఈ పాట నేర్పిస్తూ ఉంటుండే ఆమె పిల్లలకి, ఎప్పుడు కూడా ఇదే పాట హమ్ చేస్తూ ఉండే పిల్లలందరూ కూడా. నాకు కూడా అసలు ఏంది ఏం జరుగుతుంది ఇదంతా అని చెప్పేసి నేను అప్పుడు ఆలోచిస్తే, ఓహో ఇంత బ్యూటీ ఉంటుందా ఈ పాటలో అని చెప్పేసి. ఎన్ని ఏదో ఒక తెలియని మంచి ఇందులో మెలోడీ ఉంటుంది కదా సందీప్ మామ. అంటే అందరూ కలిసి పాడేవాళ్ళ లేకపోతే ఏదైనా ఒక ఒక పర్టికులర్ అమ్మాయి ఎవరైనా పాడుతూ ఉండే? ఆ మేడం పాడుతూ ఉండే, మేడం పాడుతుండే, పిల్లలందరూ కూడా అమ్ చేస్తూ ఉంటుండే వాళ్ళు. అట్లా మరి అది శాస్త్రీయ గీతమా ఏంటో మరి వాళ్ళ పిల్లలు ఎందుకు నేర్పించారో నాకు కూడా అర్థం కాలేదు. అది త్యాగరాజ్ కృతియా? బట్ చాలా అంటే చాలా బాగా వినిపించారు మామా. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ మామా, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విందే గారు. బాబాయ్ మేడం, హ్యావ్ ఎ గుడ్ డే. గ్రేట్ గ్రేట్ బర్త్డే అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్టే సేఫ్, స్టే. యా యా మామా, హ్యాపీ. హలో మామా చెప్పండి. యా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మామా. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ మామా, మీకు కూడా బిలేటెడ్గా పుట్టినరోజు శుభాకాంక్షలు మామా. నాకు నీకు కాస్త తేడా మామా, కాకుండా నువ్వు నాలుగైదు అంతేనా? జస్ట్ టూ డేసే కదా, జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. అంతా ఓకే కదా ఇజ్రాయెల్? మీ గురించి మీరే ఒక పాట ప్లే చేసుకోవాలి మామా. తప్పకుండా మామ చెప్పండి. బిగ్ బాస్ మూవీ మామా. బిగ్ బాస్ మూవీ నుండి మళ్ళొక్కసారి వినో మామా, వింటున్నారు మన వాళ్ళు ఏమన్నా విట్టాలి. లాస్ట్ ఇయర్ చెప్పిన ఇదే మాట చెప్పిన మామ మీకు లాస్ట్ ఇయర్ కూడా. సో ఈ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చెక్ డెక్ మాత్రం ఇద్దరు ఉండాలి. ఎన్ని బర్త్డేలు మామ ఒక్కరే కేక్ కట్ చేసుకుంటారు మామ మీరు? యా మామ, థ్యాంక్ యూ డార్లింగ్. బై బై, టేక్ కేర్. చాలా మంది ఉన్నారు, బై. యా నో ప్రాబ్లం. యా నెక్స్ట్ సుధా గారు తొందరగా మాట్లాడండి. అలాగే ఎవరు సిరి ఎవరండి? సిరి ఎవరు? హలో సిరి గారు. హలో అండి మహేష్ గారు. యా లైన్ లో ఉండండి సిరి గారు, సుధా గారు ఏదో మాట్లాడతారట. జరుపుకొని మాకు అందరికి మంచి పార్టీ ఇవ్వాలని చూస్తున్నాం మామ. మేమందరం కోరుకునేది మామ అన్న పదానికే మాకు ఒక వన్నె తెచ్చి మాకు ఆనందాన్ని. మామ అంటే అదొక ఆప్యాయతగా మాకందరికి. మామ అంటే మాకు మహేష్ మామయే గుర్తొస్తారు, ఇంకెవరు మామ గుర్తురారు. అందరికి చెత్తమామ మామ అయితే మాకు మాత్రం మా ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికి మహేష్ మామ మామ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మా సొంత మేనమామలు కూడా గుర్తురావట్లేదు, మామ అంటే మహేష్ మామయే గుర్తొస్తున్నారు. ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలండి? మీ సొంత మేనమామలు కూడా గుర్తు రావట్లేదు, నేను గుర్తొస్తున్నానంటే బాగుంది. సుధా గారు థ్యాంక్ యూ మేడం. అలాగే ఇక చివరిగా ఇద్దరు ఉన్నారు లైన్లో. ముందుగా మొబైల్లో ఎవరో ఒక ఆత్మీయులు ఉన్నట్టున్నారు. హలో సార్, సుధాకర్ సార్ బాగున్నారా? ఎలా ఉంది సార్ అమెరికా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా చాలా బాగుంది సార్, అమెరికా నుండి కాల్ చేసి మరి మాకు బ్లెస్సింగ్స్ విషెస్ అందించారు, సో నైస్ ఆఫ్ యూ. యా వీరేంద్ర అండ్ సిరి, ముందుగా వీరేంద్ర చెప్పండి. నమస్తే అండి, బాగున్నారా సార్? బాగున్నాను మామా. అందరూ జన్మదిన శుభాకాంక్షలు.
స్పెషల్ గా చెప్పాలని ఏదేదో ఊగుళ్ళూరుతో అలా సరదాగా రెండు లైన్లు చెప్పేసుకుంటే వెనకాల ఉన్న వాళ్ళకి కూడా నేను సమయం ఇచ్చిన వాడిని అవుతానని వచ్చాను. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ సో మచ్. సిరి గారు హలో, చాలా తర్వాత కాల్ చేస్తారు. యా థ్యాంక్ యూ మేడం, ఒక నిమిషం లైన్లో ఉండండి. సిరి గారు ఎవరండి మొబైల్లో? హలో అండి, నేను శ్రీలక్ష్మి మాట్లాడుతున్నాను. శ్రీలక్ష్మి, డాక్టర్ శ్రీలక్ష్మి? అవునండి. లేదండి, డాక్టర్ కాదు, ఎవరికో డాక్టర్ని. ఓకే, డాక్టర్ శ్రీలక్ష్మి అన్నమాట. బాగుందండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు శ్రీలక్ష్మి గారు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఇంగ్లాండ్ నుండి. ఇంగ్లాండ్, ఓకే. ఎలా ఉందండి ఇంగ్లాండ్ అంతా? ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారు కాబట్టి కొంచెం కొంచెంగా మళ్ళీ పెరుగుతున్న కేసులు. ఓకే, సో మీరు అక్కడ ఇక ఇంగ్లాండ్ లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయా? ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, బ్లా బ్లా బ్లా. మాకు అన్ని డోసులు అయిపోయినాయండి, ఇంకా బూస్టర్ డోస్ కోసం వెయిటింగ్. ఓ, ఇంకా ఇది బూస్టర్ కూడా ఇంకో డోస్ ఉందా మేడం? ఇస్తున్నారు, మాకు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా, అసలు బాగా ఎక్కువగా వచ్చి చాలా ఎక్కువగా అయింది కదా. అక్టోబర్ లో స్టార్ట్ చేస్తాం చలికాలంలో అన్నారు. సో వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి, మరి గుర్తు చేసుకుని మరి విష్ చేశారు. ముఖ్యంగా మీకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్దామని ఫోన్ చేశాను. హ్యాపీ బర్త్డే టు యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్. మరి గుర్తుపెట్టుకుని కాల్ చేశారు. నేను కూడా మీ బర్త్డేని గుర్తుపెట్టుకుంటాను మేడం. డెఫినెట్గా ఐ విల్ విష్ యూ టు. ఓకే ఓకే, డెఫినెట్ గుర్తుందా అండి? మరి మీరు చెప్పితే గుర్తుంటుందండి. ఒకసారి చెప్పండి మీ బర్త్డే ఎప్పుడు చెప్పారా అండి? గుర్తుంచుకోవడానికి నేను చెప్పి గుర్తు చేసుకొని చేస్తాను కదా, మరి మీరు కూడా అలాగే చేయాలి కదా. డెఫినెట్గా చేస్తాను. మీ ఎప్పుడు బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే వచ్చేసి నేను మ్యారేజ్ డే అడగట్లేదు, మీరు సిగ్గుపడడానికి మీ బర్త్డే అడుగుతున్నారు. పెళ్ళి అయిపోయిందా? అయ్యో, అయితే ఏముంది రేండి అబ్బాయి, ఎందుకు బర్త్డే అవసరం లేదులే మేడం. చెప్పండి చెప్పండి మీ బర్త్డే ఎప్పుడు చెప్పండి. అయ్యో ఏం లేదండి, మీరు దగ్గుతూ ఉన్నారు, చెప్పండి తొందరగా, టైం లేదు మనకు, ఓన్లీ 5 మినిట్స్ ఉందిగా. ఓకే ఓకే, వాలెంటైన్స్ డే నెక్స్ట్ డే అండి. ఓకే, వాలెంటైన్స్ డే నెక్స్ట్ డేనా? అయితే డిసెంబర్ 12, సారీ ఫిబ్రవరి 12. ఓకే అండి, ఆల్ రైట్ మేడం, థ్యాంక్ యూ. ఆల్ రైట్, గాట్ ఇట్. యా యా, వీరేంద్ర కొత్త వాళ్ళు కదా, వాళ్ళు ఇంగ్లాండ్ నుండి కాల్ చేస్తున్నారు. మనకు చిన్నప్పుడు ఇన్లాండ్ లెటర్ లాగా ఉంటుండే, అది ఇంగ్లాండ్ లెటర్ మామా? ఇన్లాండ్ లెటరా? ఇన్లాండ్ అని నాకు అనుమానం, ఇన్లాండ్ మన భారతదేశంలో మాత్రమే వాడేదని నాకు తెలుసండి. మరి పెద్ద ఆవిడని అడుగుదాం, పెద్ద ఆవిడ సిరి గారిని అడుగుదాం. హలో మేడం, సిరి గారు. సార్ ఎంతైనా మీకన్నా చిన్నదానేనండి. అంతేనా? కాదు మేడం, అది ఇన్లాండ్ లెటరా ఇంగ్లాండ్ లెటరా అని. ఇంగ్లాండ్ వస్తే ఇంగ్లాండ్ లెటర్, ఇండియాలో ఉంటే ఇన్లాండ్. అంతేనా? ఇన్లాండ్ అంటారా? నేను ఇంగ్లాండ్ లెటర్ ఏమో అని చెప్పేసి అనుకునేవాడిని ఎప్పుడు చిన్నప్పుడు. చూసారా, పెద్దవాళ్లకు ఇన్ని ఇన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడెప్పుడు అంటే మాకు తర్వాత తరంలో తెలిసిందనమాట. ఇన్లాండ్ లెటర్ అని ఒకటి ఉంటుంది, పోస్ట్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. అసలు పోస్ట్ ఆఫీస్ కూడా మొన్న చూశాను నేను. నాకు తెలీదు, నేను మీ గురించి అడుగుతున్నాను. మీరు పోస్ట్ ఆఫీస్ చూసారా? నాకు తెలియదు సార్, మీకు తెలిస్తే నాకు తెలిసినట్టు, ఎందుకంటే మీ తర్వాత వాళ్ళం కదా, మిమ్మల్ని చూసి మీ అడుగు చాడుల్లో మేము నడుస్తూ ఉంటాం కదా. అయ్యో సరే, వీరేంద్ర ముందుగా పుట్టిన శుభాకాంక్షలు మీకు, హ్యాపీయెస్ట్ బర్త్డే టు యు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చిన్న క్విజ్ ఏంటంటే, ఇవాళ బాలకృష్ణ గారి బర్త్డే కూడా కాబట్టి మీ ఇద్దరికి కలిపి ఒక సాంగ్ ఉంది, అది డెడికేట్ చేసుకుంటారని అందరి తరఫున మీకోసం. అవునా? బాలకృష్ణ గారు ఇన్వాల్వ్ అవ్వాలి, అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ సాంగ్ ఏమన్నా మీకు తెలుసా? యా డెఫినెట్ గా, ఏదో ఒకసారి మామయ్య అన్నమ్మ. మామయ్య అంటే బాగుంటది కానీ మామా ఇక పెద్దలా అనొచ్చు. యా అన్న పిలుపు అదేనమ్మా, మామయ్య అన్న పిలుపు వాడే. అంతేనా? అది మామయ్య అండి, మామయ్య కాదు, మోడర్న్ గా ఉండాలి కదా కొంచెం. మీరు యంగ్ అన్నారు కదా ఇప్పుడు. ఓ అదే, మాకు అర్థమైంది అండి. లక్స్ పప్పా లక్స్ పప్పా లంచ్ కొస్తావా? అది పాప కదా, మామయ్య
అంతే కదా తీసుకొస్తున్నాను మేడం తీసుకోండి మా అన్నయ్య అడగమన్నాడు అది నేను కాదు సరే సరే నో ప్రాబ్లం నో ప్రాబ్లం యా వీరేంద్ర అయిపోయిందా మ్యాటర్ చెప్తా నాకు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం చెప్పేసాడు మామ మహేష్ మామ కవనం చేస్తే కవి మహేష్ మామ షో చేస్తే చిరంజీవి మహేష్ మామ నిస్వార్థపు నవ్వుల శ్రోతలకు శ్రవణానందం గొలిపే పిల్లన గ్రోవి చుదలు చిమ్మే మధుర సుమధుర పరిమళాలు పండు వెన్నెల గోదారి నిండు నవ్వుల దారి దేశాన్ని సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పే శబ్ద విభావరి ప్రపంచం గుర్తించిన మామ మేధావి శ్రోతలకు మాత్రం సుశబ్ద ప్రయోగి మా నిశబ్ద సమయంలో మామ మా వినికిడి వినోదిని ఎవరా అని ఆలోచిస్తే మామూలు ఒక యోగి మా మనస్సు ఎప్పటికీ ఉంటుంది మిమ్మల్ని ఎరిగి మళ్ళీ కలుద్దాం తిరిగి అభిమానంతో ఆప్యాయతతో ప్రేమానురాగాలతో మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరేంద్రం సూపర్ మామ అద్దరిపోయింది మామ థ్యాంక్ యూ వెరీ మచ్ మామ థ్యాంక్ యూ సో మచ్ బై మామ బాయ్ అలాగే సుగ్నశ్రీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ కు చేసావు అవునండి అవునండి కొన్ని కొత్త కొత్త కాల్స్ ఉన్నాయి ఇంకా ఒక అందుకోసం లిఫ్ట్ చేయలేకపోయాను రియల్లీ సారీ బట్ లేట్గా అయినా కూడా లేటెస్ట్గా మీరు చెప్తూ ఉన్నారు పద్మజ గారు కూడా రెడీగా ఉన్నారు మామ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నిండు 100 ఏళ్ళు కాదు మామ మీరు 20 ఏళ్ళు ఉండాలి మా ఆయుష్ అంతా పోసుకొని ఇలాంటి వాళ్ళు ఉంటేనే మేమందరం బాగుంటాం మామ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలా మీరు ఏ మాట మాట్లాడినా సంకల్పం గట్టిగా ఉంటుంది మామ అది జరుగుతుంది అవునా అవును రాత్రి మీరు అనుకున్నారు తెల్లారే లోపల వచ్చింది మా పాపకి మీరు అన్నారు జాబ్ రావాలి నాకు ఇవ్వాలని కానీ అప్లై చేయకుండానే జాబ్ వచ్చింది మామ మాకు ప్రూవ్ అయింది సూపర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అదే వాక్ సంకల్పం అంటారు కదా మామ అది ఉంది మామ మీకు యా అంటూ ఉంటారు చాలా మంది నన్ను చిన్నప్పుడు కూడా అరే మహేష్ ఎదురుగా రారా అని చెప్పేసి అనేవాళ్ళు పద్మజ గారు రెడీ ఉన్నారు కట్టిపెట్టుకొని రెడీ ఉన్నారు వాళ్ళు తీసుకొని మామా కాల్స్ మనం రేపు మాట్లాడుకుందాం సుగుణ గారు థ్యాంక్ యూ మేడం సూపర్ కీర్తి కూడా హాయ్ చెప్పండి యా మై డియర్ మామస్ ఇన్ మామీస్ ఈరోజు చాలా మంచి చాలా బాగా అనిపించేసింది హ్యాపీగా అనిపించేసింది మార్నింగ్ నుండి చాలామంది విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఎంతో ప్రేమ ఉంటే కానీ ఇంత ఇంతమంది కాల్ చేసి ఇలా విష్ చేయాలని చెప్పేసి అనుకోరు ఎంతో ప్రేమ ఉంటే కానీ అరే మామా షో విందాము ఈరోజు యాప్ డౌన్లోడ్ చేసి ఓకే మామకి మనం అట్లీస్ట్ మామ షో విందాం ఆయన మాటలు విందామని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రేడియో వింటూ అరే మామకి విషయం చెప్పలేకపోయామనే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఐ నో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ ఎప్పటి నాకు ఇలానే ఉండాలి ఓకే ఇది మామ తెల్లారిందోయ్ మామ అనే ఒక ప్రయాణం ఈ ప్రయాణం ఇలానే దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది దానికి మీ సపోర్ట్ ఎల్లవేళలా అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఓకే అలాగే ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక్కసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎవరెవరైతే నాకు బర్త్డే విషెస్ తెలియజేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మామాస్ అండ్ మామీస్ మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టే